Hi friends, welcome to my YouTube channel. Ee roju manam chekkaboye interesting business idea chicken center, most popular business idea. Aithe ee business idea gurinchi maatladukovalante mukhyanga manam deeniki kavalsina marketing viluvalu, marketing strategy telusukunna tarvatane ee business loki veldam. Endukante ee business ideas ee business ki kuda mukhyanga kavalsindi marketing. So manam marketing ni clear chesukunnataithe manaku automatic ga labhalu vastayi. So deeni marketing strategy emitante prati okaru ప్రతి వారంలో మినిమం 1 కేజీ చికెన్ తింటున్నట్టు పరిశోధనలో తెలింది. మన భారతదేశంలోనైతే దగ్గర 1 కేజీ టు 2 కేజీ 1 వీక్లో, అంటే 2 టు 3 టైమ్స్ చికెన్స్ 1 టు 2 కేజీస్ వరకు తింటున్నారని తేలింది. అయితే ఈ కాలంలో మటన్ ధర 700-800 కిలో ఉంది. జస్ట్ చికెన్ ధర 1 కేజీకి 200 బిలో ఆర్ 200 జస్ట్ అబోవ్ ఉంది, 10 టు 20 రూపీస్ ఎబో ఉంది. సో ఎక్కువ మంది ఇంపార్టెన్స్ చూపించేది మటన్ కంటే ఎక్కువ చికెన్కి. సో చికెన్ స్ట్రాటజీ అనేది మనకి ఇప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీ తెలుసుకుంటాం. తక్కువ ధరలో మాంసం అనేది కేవలం చికెన్, మరి ఏ పదార్థం లేదు. ఒకటి, ఎక్కువ ధర అంటే పెట్టలేం. సామాన్య మానవుడు మరియు సామాన్య మధ్యతరగతి మానవుడు ఒక వారంలో మాంస పదార్థం తినాలి అని అంటే ఖచ్చితంగా చికెన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. సో మనకు తక్కువ ధరలో పెట్టుబడి పెట్టేసి మినిమం 1 లాక్ లోపల పెట్టుబడి ఉంటుంది. అలా మనం పెట్టుకొని ఈజీగా లాభాల బాట పట్టచ్చు. సో మార్కెటింగ్ స్ట్రాటజీ అనేది క్లియర్. ఇప్పుడు దీనికి కావాల్సిన ముఖ్య పదార్థాలు ఏందో చూద్దాం. ముఖ్య పదార్థాలు, ఒక వర్కర్, మరియు కోడి ఈకలు తీసే మిషన్, మరియు వెయిట్ కొల్చే మిషన్, మరియు పసుపు, కోళ్ళు అన్నిటికీ మించి ఒక మంచి సెంటర్లో ఒక 10x15 గది. అయితే ఇందులో మనం ముఖ్యంగా చూసినట్టయితే మన వద్దకు కోళ్ళ వ్యాన్ వస్తుంది. అంటే మనం మార్కెటింగ్ అంటే మనం షాప్ ఓపెన్ చేసిన తర్వాత మనం కొందరు హోల్సెల్లర్కి కాంటాక్ట్ అవ్వాలి. వారు మన షాప్ ముందరికి వచ్చి కోళ్ళని సమ్ రేట్ పైన ధర చేసి ఇచ్చేస్తారు, కొల్చి ఇస్తారు, లెక్క పెట్టి ఇయ్యారు, కొల్చి ఇస్తారు, వెయిట్ బట్టి మనకు ఇస్తారు. అందులో మనము కోళ్ళు కొనుక్కోవాలన్నట్టు. అయితే ఒక కోడి అనేది వాళ్ళు హోల్సేల్గా మనకు ఇస్తున్నప్పుడు జస్ట్ 200 బిలోనే 1 కోడి ఇస్తారు. అయితే అది ఎంత ఉంటుందంటే 2 టు 3 కేజీస్ ఉంటుంది. సో మనం 2 టు 3 కేజీస్ దగ్గర 2 కేజీస్ పెట్టుకుందాం. మనకు ఒక కోడి 180 టు 200 రూపీస్కి వస్తుంది. అయితే మనకు ఆ కోడి వెయిట్ అనేది 2 కేజీస్ ఉంటుంది. అయితే ఒక కోడిలో ఈ 2 టు 3 కేజీస్లో ఈకలు మరియు మిగతా పదార్థాలు తీసేసిన 2 కేజీస్ అయితే పక్కా ఉంటుంది. అయితే మనకు 2 కేజీస్ నుండి పెట్టుబడి అంటే 2 కేజీస్కి పెట్టుబడి మనం 200 రూపీస్ పెడతాం. బట్ మనకు 1 కేజీ మనం రిటైల్గా అమ్మినట్టయితే జస్ట్ 200 రూపీస్, అంటే 200 రూపీస్ పెట్టుబడి పెడితే ఎక్స్ట్రాగా 200 రూపీస్ వస్తుంది అన్నట్టు. అయితే దీనికి అన్నిటికన్నా ముఖ్యమైన విలువలు పాటించవలసింది ఏమిటంటే మనం వెయిట్ కొల్చే మిషన్ అనేది ఎలక్ట్రానిక్ వెయిట్ మిషన్ మీద కొలిస్తే కస్టమర్ అనేది సాటిస్ఫై అవుతాడు. తర్వాత నీట్నెస్ అనేది చాలా ముఖ్యమైనది. మరియు ప్రతి ఈ కరోనా టైంలో అయితే ప్రతి కోడికి పసుపు రాసినట్టయితే పసుపు అనేది మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక ఔషధంలా అనుకుంటాం. డిటెన్ ఎట్లా అంటే మీ చాలా ఎక్కువ మంది ఈ ముఖ్యమైన విలువలు పాటిస్తారు. అయితే ఇందులో మనము ఒక ఉదాహరణ లెక్క చెప్పుకున్నట్టయితే ఒక కోడి 200 మనకు వచ్చేది, మనకు లాభం 200కు 200 లాభం వస్తుంది. సో 2 కేజీలు అమ్మితే మనకు 400 రూపాయలు లాభం. పెట్టుబడి 400 రూపాయలు పెడితే 800 రూపాయలు లాభం వస్తుంది. అలా రోజుకు ఒక కోడి నుండి 10 కోళ్ళకు వెళ్తే 2000 రూపాయలు లాభం వస్తుంది. అదే 30 రోజులకు 60,000 రూపాయలు లాభం వస్తుంది. సో మీరు డైలీ ఒక 10 కేజీస్ అమ్మినట్టయితే మీకు 60,000 రూపాయలు లాభం వస్తుంది అన్నట్టు. ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.